గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకా సువార్త 7:23 ధ్యానించుకుందాం. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చాను. కొన్ని కొన్నిసార్లు దేవుని విషయంలో మనం అభ్యంతర పడుతూ ఉంటాం పరిస్థితులను బట్టి. భక్తుడైన ఆసాప్ అంటాడు, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నందనటకు నాకు కలిగిన శ్రమయే కారణం. ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి నాకు ఈ బాధలు? దేవుడు నన్ను చూడట్లేదా? ఒకవేళ చూసి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా? దేవుడు మారిపోయాడా? ఏంటిది అని భక్తుల్లోనే ఒక్కొక్కసారి సందేహాలు వస్తూ ఉంటాయి దేవుని మీద. భక్తుడైనటువంటి యోహాన్, బాప్తిసమిచ్చి యోహాన్ అంటారు, నీ గురించి మేము వేరే ఒకరి గురించి, రాబోవాడు నీవేనా, వేరే వారి గురించి అయినా వెయిట్ చేయాలా? అప్పుడు యేసుప్రభు అంటాడు, నేను చేయించున్న కార్యములు ఏమైతే మీరు చూసారో విన్నారో వీటిని వెళ్ళి చెప్పండి, నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు. దేవుని నమ్ముకున్నప్పుడు పరిస్థితులు మనల్ని దేవుని మీద రకరకాల సందేహాలు రప్పిస్తూ ఉంటున్నప్పుడు మనం అటువంటి డౌట్స్కి మనం చోటు ఇవ్వకుండా దేవుని యందలి విశ్వాసము మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇబ్బందుల్లో ఇంకా విశ్వాసం పెరగాలి. కానీ విశ్వాసము తరగకూడదు. యేసు ప్రభు తన సొంత గ్రామానికి నజరేతుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, ఏంటి ఇతను, నిన్న మొన్న మనతో పాటు ఉన్నవాడే కదా, ఇతని బ్రదర్స్ అందరూ మనతో పాటు ఇంకా తిరుగుతున్నారు, ఇతనికి ఏంటి గొప్పతనం, నిజంగా ఇతను గొప్ప వ్యక్తేనా అని ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. మత్తయి సువార్త 13:58. వారి అవిశ్వాసాన్ని బట్టి అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టపడలేదట. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడైతే విశ్వాసంలో దేవునిలో కష్టమైన, నష్టమైన, వెనుదిరగకుండా ఉంటామో, ఆలస్యమైన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ మనకున్న బాధలను బట్టి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పుడు నా ప్రార్థన దేవుడు వినట్లేదని దుఃఖం వస్తూ ఉంటుంది. దురాత్మతో పీడింపబడుతున్న చిన్నవాని తండ్రి ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, నేను ఈ కార్యం చేస్తానని నమ్ముచున్నావా అంటే, నమ్ముచున్నాను కానీ మరలా అపనమ్మకం వచ్చేస్తుంది ప్రభు అని దేవుని వేడుకుంటాడు. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేశాను అయినా పని జరగలే. ఇవో నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చా, వారు ప్రార్థన చేశారు కానీ ఏమీ పని జరగలే. నువ్వు చేస్తావని, నేను చేస్తానని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, కానీ మరలా అపనమ్మకం వస్తుందయ్యా. ఏమైనా అవుతుందో అవదో, దేవుని వల్ల, నీ వల్ల అవుతుందో అవదా. దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మార్కు సువార్త 9:23. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, మన జీవితంలో ఎన్ని కష్టాలు రాని, నష్టాలు రాని, అనుకున్నాయి అనుకున్నట్టుగా జరగకపోనే నా విమోచకుడు సజీవుడు ఒక సమయం వచ్చినప్పుడు నా దేవుడు నన్ను పైకి లేపుతాడు, నా కన్నీరు తుడుస్తాడు, నన్ను ఓదార్చి ఆదరించి ధైర్యపరుస్తాడు. ఆలస్యమైనా దానికి రెట్టింపు మేలుతో నా ప్రభువు నన్ను తృప్తిపరుస్తారనే విశ్వాసంతో ముందుకు వెళదాం. నీతిమంతుడు వెలిచూపును బట్టి కాదట, విశ్వాసం బట్టి ముందుకు వెళ్తాడట. వాని నీతి ఫలము భవిష్యత్తులో దేవుడు ఇస్తాడు. ఆలస్యమైనా దానికి రెట్టింపు ఫలం ఇస్తాడు. యేసుక్రీస్తులో ఉచితముగా నీతిమంతులుగా మార్చబడిన విశ్వాసముతో ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్దాం. దేనికి భయపడద్దు, కృంగిపోవద్దు. దేవుని విషయంలో అస్సలు అభ్యంతరపడద్దు. ప్రభువా, నువ్వు ఉన్నావు, నువ్వు చూస్తున్నావు, నీ తగిన సమయంలో స్పందిస్తావు. నేను ఏమి చింతించను ప్రభువా, ధైర్యంగా ఉంటాను ప్రభువా అని ప్రభుతో చెప్తూ, చెప్పిన విధంగా ధైర్యంగా ఉన్నాం. దేవుని ద్వారా ఫలాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యము మా జీవితంలో అయ్యా, మా కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, అయ్యా అవమానాల్లో, ఛాలెంజెస్లో ఇంకా మేము స్ట్రాంగ్గా నిలబడుటకు నీ అందులో విశ్వాసముతో, మరి ముఖ్యంగా నీవు కోరిన నీతి యథార్థతతో మేము జీవించటకు సహాయం చేయమని, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ పాదాలకు మమ్మల్ని అప్పగించి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకం హెచ్చుగా మనందరిపై దిగివచ్చి ఇప్పుడు ఎల్లప్పుడూ మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.